నమస్తే వెల్కమ్ టు రహస్యవాణి పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోకక్షేమం కోసం పుష్కర తీర్థంలో యజ్ఞం చేయాలని శ్రీపతితో చెబుతాడు ఆయన శివుడు నేను అన్నీ చూసుకుంటాము కానివ్వండి అని అంటాడు వెంటనే ముహూర్తాన్ని నిశ్చయించారు అందరికీ ఆహ్వానాన్ని పంపించారు ముహూర్త సమయం దగ్గర పడుతుండటంతో బ్రహ్మ సావిత్రిని పిలుచుకుని రావాల్సిందిగా ఇంద్రుణ్ణి పంపిస్తాడు ఇంద్రుడు సావిత్రి ఉన్న చోటుకు చేరుకుని ఆమెకు బ్రహ్మ నిర్వహిస్తున్న యజ్ఞం గురించి వివరిస్తాడు అప్పుడు ఆమె నా వాళ్ళు ఇంకా ఎవ్వరూ రాలేదు వారు రాగానే నేను వచ్చేస్తాను అని సమాధానం చెబుతుంది దాంతో ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళి తిరిగి బ్రహ్మ దగ్గరకు చేరుకొని ఈ విషయం చెబుతాడు అయితే ముహూర్త సమయం దగ్గర పడుతుండటంతో బ్రహ్మ ముహూర్త సమయం దాటిపోకూడదు అంతలోపే ఈ శుభకార్యాన్ని ముగించాలంటే ఎవరైనా ఒక కన్యను చూడండి ఆమెను భార్యగా గ్రహించి సంకల్పాన్ని పూర్తి చేద్దాం అని ఇంద్రునికి ఆజ్ఞాపిస్తాడు బ్రహ్మ చెప్పిన మాటలు విని ఇంద్రుడు భూలోకానికి వెళ్లి ఒక కన్య కోసం వెతకటం మొదలు పెడతాడు అప్పుడు అతను పెరుగు అమ్ముకుంటున్న ఒక కన్యను చూసి ఆమె చెయ్యి పట్టుకుని బ్రహ్మ దగ్గరకు తీసుకుని వెళ్తాడు వెంటనే విష్ణువు రుద్రులు పెద్దలుగా ఉండి గాంధర్వ వివాహం జరిపించారు వివాహం అయిన మరుక్షణమే బ్రహ్మదేవుడు సంకల్పం చేసుకొని యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు అయితే తమ పిల్లను ఎవరో ఎత్తుకు వెళ్లారని విని గొల్లలందరూ బ్రహ్మలోకానికి వచ్చి ఏర్పటం మొదలు పెట్టారు వీరిని చూసిన విష్ణువు అక్కడికి చేరుకొని వారితో మీ అమ్మాయి సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి పెళ్లి చేసుకుంది నేను శ్రీమన్నారాయణ్ణి నేను కృష్ణుడిగా అవతరించినప్పుడు మీ మధ్యనే ఉంటాను మీరు నన్ను దర్శించుకోవడంతో మీ వంశాలు పవిత్రమయ్యాయి అని వారితో చెబుతాడు బ్రహ్మదేవుణ్ణి పెళ్లి చేసుకున్న గాయత్రి గొల్లెలందరితోనూ నేను చాలా సంతోషంగా ఉన్నాను నా గురించి విచారించకండి అని చెప్పగానే వారందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్